పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కారణమని ఆరోపణలు ఎదుర్కొంటున్న బనమ రాఘవను ఖమ్మం సబ్ జైలుకు తరలించారు. భద్రాచలం జైలు నుంచి ఖమ్మం సబ్ జైలుకు తీసుకెళ్లారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రామకృష్ణ కుటుంబం చావుకు కారణమైన బనమ రాఘవపై నిర్భయ కేసు కూడా నమోదు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ డిమాండ్ చేశారు. ఇందుకు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసిన హనుమంతరావు కొత్తగూడెం ఎమ్మెల్యే బనమ వెంకటేశ్వరరావుని ఏ1 గా చేర్చాలని కోరారు. రాఘవేందర్ అనేవాడు అన్ని కేసులు అతనే దర్యాప్తు చేస్తాడు. మనీ ల్యాండింగ్ అనుకు, అప్పులు అనుకు, భూములు అనుకు, చిట్ ఫండ్ అనుకు, ఎవడన్నా ల్యాండ్ కొంటే అందులో పర్సంటేజ్, ఈ విధంగా చూస్తే నా ఉద్దేశంలో నయీంని కూడా మించిపోయింది. తప్పు చేస్తే తండ్రిని పిలిచి కౌన్సిలింగ్ చేస్తారా లేదా? మరి ఇంతవరకు ఎందుకు కౌన్సిలింగ్ జరగలే? ఫస్ట్ ముద్దా ఎవరు? నంబర్ 1 వెంకటేశ్వరరావు పేరు ఉండాలి. పేలిస్తే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడన్నాము.